उम्मडी खम्मम जिल्लालो मरो रेंडु प्रजा आशीर्वाद बहिरंग सभलकु बारासा अधिनेता केसीआर सन्नद्धमवुतुन्नारु। इप्पटिके जिल्लालो मूडु बहिरंग सभलकु हाजरैन केसीआर इवाल कोत्तगूडेम खम्मम नियोजकवर्गाल्लो निर्वहिंचनुन्न बहिरंग सभलकु हाजरु कानुन्नारु। ई बहिरंग सभलनु विजयवंतं चेसेंदुकु गुलाबी नेतलु वनमा वेंकटेश्वरराव पोव्वाड अजय कुमार्लु विस्तृत एर्पाट्लु चेस्तुन्नारु। కొత్తగూడెం నియోజకవర్గం భారాసా అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా స్థానిక ప్రకాశం మైదానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు। 2018 లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం వచ్చారు। మళ్ళీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొత్తగూడెం రానున్నారు। హెలికాప్టర్ లో ప్రగతి మైదానం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు। చాలా రోజుల తర్వాత సీఎం జిల్లా కేంద్రానికి వస్తుండటంతో గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి। ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంతో కొత్తగూడెం పరిసరాలన్నీ గులాబీమయంగా మారాయి। ప్రధాన రహదారుల్లో కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। इतनी महोन्नत सभा जी उ अंदव अन्नी ग्राम पटना वार्डल दादापू वेला मंदिर तरलोची एट असौकर्य कल इकट्ठा जरिए दादापू एन भाई वेल मंदिर तरलोची एर्पट जी मंजीट बस एर्पट्ठा मंजी एर्पट्ठा कुर्चोड़ा पब्लिक वाली स्वच्छंद बहिरंग सभा तर्वात केसीआर खम्मम प्रजा आशीर्वाद बहिरंग सभकु हाजरवुतारु। जनवरी 18న खम्मम गड्डपै नुंचे भारासा आविर्भाव बहिरंग सभकु केसीआर हाजरय्यारु। इप्पुडु असेंब्ली एन्निकल प्रचारंलो भागंगा खम्मम भारासा अभ्यर्थी मंत्री पुव्वाड अजयकु मद्दतुगा मात्लाडेंदुकु हाजरवुतुन्नारु। स्थानिक डिग्री कलाशाल मैदानंलो बहिरंग सभा निर्वहिंचनुन्नारु। गुलाबी दळपति హాజరయ్యే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్ కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు। ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జన సమీకరణ చేస్తున్నారు। మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు। సీఎం రాక సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ గులాబీమయమయ్యాయి। ఇప్పటికే సభస్థలిలో ఏర్పాట్లను మంత్రి పువ్వాడ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పరిశీలించారు। ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వేలాదిగా జనం తరలి రావాలని మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు। పార్టీ ఆధ్వర్యంలో దేశమే నాశనం అయిపోయింది। మీ ఆధ్వర్యంలో కూలిపోయిన చూస్తే ఫస్ట్ కూల కొట్టబడింది బాబ్రీ మసీదు। ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని దాష్టికాలు దేశంలో ఎక్కడా లేవు। వాళ్ళు వచ్చి ఇవాళ మాకు సుద్ధులు నేర్పుతారని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు। ఈ 5 ఏళ్లలో ఎవరైనా మేము ఒక పరపాటు చేస్తే ఒకళ్ళనే కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా। ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్న కొంతమంది నన్ను సైకో అంటున్నారు గానీ ఇక్కడ యాక్చువల్లీ చాలా మంది సైకోలు కమ్మల్ని ఈ చుట్టుపక్కల తిరుగుతుంటారు। వీళ్ళందరికీ ఈ ఎన్నికల తర్వాత కమ్మల్లో అన్ని ఆసుపత్రులతో పాటుగా రెండు బహిరంగ సభలకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది। సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసు అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు। కొత్తగూడెం ఖమ్మంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసులు సీఎం పర్యటన దృష్ట్యా ఆంక్షలు విధించారు।